ఏపీని అప్పుల రాష్ట్రంగా మార్చిన జగన్ను తరిమికొట్టాలని గోపాలపురం నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి మద్దిపాటి వెంకటరాజు పిలుపునిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా రాజంపాలెం నుంచి గోపాలపురం వరకు రాజమండ్రి కూటమి ఎంపీ అభ్యర్థి పురంధేశ్వరి తనయుడు హితేష్తో కలిసి భారీ బైక్ సైకిల్ ర్యాలీలతో హోరెత్తించారు. అనంతరం గ్రామాల్లో రోడ్ షో నిర్వహించారు. చంద్రబాబు సీఎం అయితేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మళ్లీ అభివృద్ధిలో పరుగులు పెడుతుందని మద్దిపాటి వెంకటరాజు అన్నారు. సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. సోమవారం ఎన్నికలకు ఓటేయడానికి వెళ్ళేటప్పుడు తల్లులారా, తల్లిదండ్రులారా, అయ్యలారా, అన్నలారా, చెల్లెళ్ళారా, అక్కలారా, ఒక్కసారి ఈ రాష్ట్రానికి, ఈ సమాజానికి అన్నం పెట్టే రైతన్నలు 2200 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఒక్కసారి రైతన్నను గుర్తు తెచ్చుకోండి. 21,000 మంది సామాన్యమైన ప్రజలు ఆత్మహత్యలు చేసుకున్నారు. వాళ్ళు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఈ రాష్ట్రంలో ఆంధ్ర ఆడపడుచులు 11,000 మందిపై అత్యాచారాలు జరిగాయి. అదొకసారి గుర్తు తెచ్చుకోండి. దాదాపు 30,000 మంది ఆడబిడ్డలు మిస్సింగ్ ఈ రాష్ట్రంలో. అది గుర్తు తెచ్చుకుని ఓటేయమని అడుగుతూ, దౌర్భాగ్యం ఏంటంటే మనకు హోంమంత్రి గారు ఉన్నారు. హోంమంత్రి గారు ఇదేంటంటే శాంతి భద్రతల పరిరక్షణ. మన జీవితాల్లో వెళ్ళొచ్చాక శాంతి లేదు, మన బతుకులకి భద్రత లేదు. 2019లో కొవ్వూరు ప్రజలు ఓట్లేసి గెలిపించి భారీ మెజార్టీ ఇచ్చి 2 సార్లు మంత్రం చేసి 5 ఏళ్ల పాటు మీరు మంత్రి పదవిలో ఉంటే మళ్ళీ 2024 వచ్చేసరికి కొవ్వూరు నుంచి గోపాలపురానికి జంప్. మరి 2024లో ఇక్కడ ఓట్లేస్తే 2029కి ఎక్కడికి జంప్ అవుతారు? మీలో ఒక మార్పు రావాలి, మీలో ఒక ఆలోచన పుట్టాలి. ఎవరి పక్షాన నేను ఉండాలి? ఒకళ్ళు పెత్తందారులు, ఇసుక మాఫియా డాన్లు, హత్యలు, అత్యాచారాలకి మూల కారకులు, అక్కడ దోచేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళని మళ్ళీ మీరు పెంచి పోషిస్తారా? ఒక నిబద్ధత, నిజాయితీతో పేద ప్రజలకు అండగా ఉండాలని వ్యక్తి కోసం నిలబడతారని అడుగుతూ